హాయ్ ఫ్రెండ్స్ అందరికి, అంబ్రెలా ఉన్నారు, అంబ్రె బాగున్నారా? అంబ్రె బాగున్నారు అనుకుంటాను. టుడే మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసైతే నాకన్నా హ్యాకర్స్కి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. ఓకే, నేను వీడియోలోకి వెళ్తాను. వీడియోలోకి వెళ్ళేదో చాలా మ్యాటర్ ఉంది ఈరోజు వీడియోలో. ఓకే, ఇంకా మన వీడియోని చూసి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అన్న. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మన వీడియో అంటే నిజంగా మీకు మైండ్ అయితే బ్లాక్ అయిపోద్ది. నిన్న అఫీషియల్గా మంది టోర్నమెంట్స్ కూడా బ్యాక్ అయితే వచ్చినాయి. ఇంకా గరీనా బ్యాక్ రావాలి. అఫ్కోర్స్ టోర్నమెంట్స్ బ్యాక్ వచ్చినాయంటే ఈడ్ స్పోర్ట్స్ డెఫినెట్గా మన గరీనా కూడా బ్యాక్ వచ్చేది. హ్యాష్టాగ్ గరీన్ అయితే ఫైనల్గా మన పాత రోజులు అయితే మనకు వస్తున్నాయి అనమాట. సో చాలామందికి నిన్న అప్డేట్ అయితే జరిగింది గేమ్. అప్డేట్ అయిన తర్వాత చాలామంది గమనించారో లేదో నాకు తెలియదు, నేనైతే పర్ఫెక్ట్గా గమనించాను అనమాట. ఓకే, అది ఏం గమనించాను అనేది ఈరోజు మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మీ ఫ్రెండ్స్లో కానీ, ఓకే ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఎక్కువ ఉంటారనుకోండి, మీ యొక్క తెలిసిన గేమ్స్లో కానీ ఎవరైనా హ్యాకర్స్ ఉన్నారనుకోండి, అది ఈ వీడియో తప్పకుండా వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నానంటే చాలామంది అకౌంట్స్ అయితే సస్పెండ్ అయిపోతున్నాయి, అంటే అవ్వబోతున్నాయని ప్లస్ అయిపోయినాయి కూడా. అన్న ఎలా తెలుసన్న, నీకు ఎలా చెప్తున్నావు అన్న అని మీ అందరికీ ఒక డౌట్ అయితే రావచ్చు కదా. ఓకే, నేను విత్ ప్రూఫ్స్ తోడైతే మీ అందరికీ చూపిస్తాను. 70,000 అకౌంట్లు అయితే సస్పెండ్ అయితే అయినాయి. ఓకేనా, 70,000 అకౌంట్లు సస్పెండ్ అయితే అయినాయి. హీరోక్లో ఉన్న వాళ్ళకి, బ్రౌన్స్లో ఉన్న వాళ్ళకి, గ్రాండ్ మాస్టర్లో ఉన్న వాళ్ళకి, మాస్టర్లో ఉన్న వాళ్ళకి, డైమండ్స్లో ఉన్న వాళ్ళకి, ప్లాటినంలో ఉన్న వాళ్ళకి, గోల్డ్లో ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్క ఎంత లెవెల్ అయినా సరే, 99 లెవెల్ అయినా సరే, హ్యాకర్తో ఆడినా కూడా మీ అకౌంట్ అయితే సస్పెండ్ అయితే అయిపోతుంది. అన్న ఎక్కడుందన్నా ఎక్కడుందన్నా అని మీరు అందరూ అడుగుతారు కదా. గేమ్లోనైతే ఉంది, ఆ గేమ్ లాబీలో కూడా కనపడద్ది ఎవరెవరి అకౌంట్లు సస్పెండ్ అయినాయో, వాళ్ళ ఐడితో పరంగా అయితే కనపడద్ది. ఓకే, అదైతే నేను మీకైతే చూపిస్తాను. ఇంకా మన వీడియోని చూసి ఎవరైనా లైక్ చెప్పితే లైక్ చేయండి ఫాస్ట్గా. ఓకే, నేనైతే మీకు చూపిస్తాను, చూడండి. సో ఓకే, మనమైతే గేమ్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఓకే, ఇక్కడ చూసారా మీకు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనే పైన, అంటే ఇక్కడ చూడండి నా దగ్గర 3 గన్స్ అయితే ఉన్నాయి కదా, డ్రాగో ఏకే, MP40, కాబ్రా MP40, M10. ఓకే, దీనిపైన ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని ఉందా, దాని పక్కన చూడండి F అనే సింబల్ ఉందా, ఒక ఆ F అయితే క్లిక్ చేయండి. ఓకే, మనమైతే F అయితే క్లిక్ చేసామన్నమాట. ఓకే, ఫైనల్గా అయితే ఓపెన్ అయితే అయిందనమాట. ఇక్కడ చూడండి బ్యాన్ లిస్ట్ అనమాట. ఎవరైతే ఎక్కువగా స్క్రిప్ట్లు అండ్ ప్యానల్స్ అండ్ హ్యాక్స్ అండ్ మన ఒక గ్రాండ్ మాస్టర్ పుష్ చేయడానికి హ్యాక్స్, సిఎస్ హ్యాక్స్, గ్రైనేట్ హ్యాక్స్ ఏమైతే ఉన్నాయో, ఆ అకౌంట్లు ప్రతి ఒక్క అకౌంట్ సస్పెండ్ అయిపోతుంది. మీరు రిపోర్ట్ కొట్టిన ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్లో ఆ అకౌంట్ అయితే సస్పెండ్ అయిపోతుంది. అంత సీరియస్ రియాక్షన్ అయితే తీసుకుంది గరీనా. ఓకే, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ బ్యాన్స్ అకౌంట్లకి అయితే వెళ్దామన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకే, 65,344. ఓకే, అకౌంట్స్ వీర్ వి సస్పెండెడ్. ఓకే, బ్యాన్డ్ ది పోస్ట్ ఆన్ 7 డేస్లో, ఓన్లీ 7 రోజుల్లో, అంటే మినిమం ఒక్క రోజు లెక్కేసుకున్న 10,000 అకౌంట్లు, అంటే ఒక రోజుకి 10,000 మంది హ్యాకర్స్ అయితే వస్తున్నారనమాట మన గేమ్లోకి. బాబో ఇదిగోండి, ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, మాస్టర్, హీరోయిక్, డైమండ్, బాబోయ్, ప్లాటినము, అందరూ వీళ్ళందరూ చూడండి. బ్యాండ్ పర్మనెంట్ బ్యాండ్ అనమాట. ఇంకా ఆ అకౌంట్ బ్యాక్ రావడానికి కూడా మనకైతే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఓకే, మీ అందరికీ ఒక అనొచ్చు అన్న, మనం నూబ్ అకౌంట్లో నేనైతే హ్యాక్ అయితే ఎక్కిస్తాను. ఆ హ్యాక్ ఎక్కించిన తర్వాత నేనైతే మా ఫ్రెండ్ అకౌంట్లో నాది ఇచ్చేసి నేను దాంట్లో నుంచి అయితే ర్యాంక్ పూజ అయితే చేసుకుంటాను కదా అన్న. అలాగైతే ఏ ప్రాబ్లం ఉండదా అని మీ అందరికీ డౌట్ అయితే రావచ్చు. ఇప్పుడు చాలామంది హ్యాకర్స్కి ఇదే డౌట్ వస్తుంది, ఓకే నేను నూబ్ అకౌంట్లో ఆడుతూ నా అకౌంట్ మా ఫ్రెండ్కి ఇచ్చి ర్యాంక్ పూజ అయితే చేస్తాను నేనని. అలా ఉండదు నాన్న, ఈసారి నువ్వు ఆడినా సరే మీ టీమ్మేట్స్లో ఉన్న 3 అకౌంట్స్ కూడా బ్యాన్ అయిపోతాయి. ఓకే, తర్వాత అన్న నా అకౌంట్ బ్యాండ్ అయిపోయిందన్న, నా అకౌంట్ సస్పెండ్ అయిపోయిందన్న, తర్వాత ఏ అనుకున్నా సరే ఆ అకౌంట్ అయితే బ్యాక్ అయితే రాదు. మీరందరూ మెన్షన్ చేస్తూ ఉంటారు కదా, ఆ మెన్షన్ కూడా మనకు ఎలాంటి యూజ్ అయితే ఉండదన్నమాట. అందుకని మీ అందరికీ చెప్తున్నాను, చూడండి ఎన్ని అకౌంట్స్. గరీనా ఫ్రీ ఫైర్ కూడా ఒక తెలివితేటలతో అయితే చేసింది. చూడండి ఇక్కడ ఎంతమంది ప్లేయర్స్, అలా లాస్ట్ 4 ఐడీస్ అయితే కనపడకుండా చేసింది. ఎందుకు కనపడకుండా చేసింది, ఒకవేళ చూస్తే వాళ్ళ ఒక పరువు అనేది పోతుంది. ఇప్పుడు రాక ది బెస్ట్ ప్లేయర్స్ అయిన వీళ్ళు ఎలాగా గనిన బ్యాక్ రాదు అని చెప్పేసి అనుకుని చాలామంది అయితే హ్యాక్స్ అయితే యూజ్ చేశారు. దాని ప్రకారంగా అకౌంట్స్ అయితే సస్పెండ్ అయితే అయిపోయినాయి. ఇంకా అకౌంట్ బ్యాక్ రాదు, ఎంత చించుకున్నా అయితే బ్యాక్ రాదు. ఇంకా అది అకౌంట్ బ్యాక్ రావాలంటే గరీనా మన తాతయ్యనై ఉండాలి, లేకపోతే సంథింగ్ సంథింగ్,
నేనంత అలా ఆలోచించాను అని అంటే మీ లోపల ఎలిగేసి ఉంటుందిలే ఈ పాటికి. అలా చేసామనుకోండి అప్పుడైనా రావచ్చు. మా అల్లుడు కదా, మా అల్లుడికి ఎలాగైనా సరే నేను అకౌంట్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా ఇందాకే దానికి సింక్ అవుతే. ఒకవేళ అర్థమైన వాళ్ళు ఏం చేస్తారు తెలియదు, కానీ అర్థమైన వాళ్ళు ఏమైందో అనేది కామెంట్ చేయండి. ఓకే, తెలుసు కదా ప్రతి ఒక్కరికి కూడా ఇలాగా 70,000 అకౌంట్లు అయితే సస్పెండ్ అయితే చేశారు. ఓకే, మీరు అందరూ అనొచ్చు అన్న థంబ్నైల్లో నీ అకౌంట్ కూడా సస్పెండ్ అయిపోయిందా, నువ్వు కూడా హ్యాక్ వాడుతున్నావా అని చెప్పేసి. లేదు, అలా చెప్తే మీరు జాగ్రత్తగా ఉంటారు అని చెప్పేసి నేనైతే అలా పెట్టా. ఓకే, మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్యామిలీ, మై డియర్ అందరూ కూడా ఎవరైతే హ్యాక్ యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఒక స్క్రిప్ట్ కూడా యూజ్ చేద్దని చెప్పండి. మనం ఉన్నది ఫ్రీ ఫైర్లో చెప్పేసి ఒకసారి చెప్తాను, మీరు అందరూ జాగ్రత్తగా వినండి. మనము ఒక్కసారి స్క్రిప్ట్ యూజ్ చేసి అందులో బాగా ఆడి తర్వాత మన అకౌంట్ సస్పెండ్ అయిపోయిన తర్వాత మనం హ్యాక్ యూజ్ చేస్తున్నామని మన ఫ్రెండ్కి తెలిసిన తర్వాత నువ్వు ఫెయిర్ గేమ్ ప్లే ఆడినా సరే మీ ఫ్రెండ్ ఈసారి ఏ కొత్త హ్యాక్ ఎక్కిచ్చావని అడుగుతాడు. ఓకే, అందుకనే చెప్తున్నాను హ్యాక్లన్నీ మనకు అవసరం లేదు. ఓకే, టిప్స్ అండ్ ట్రిక్స్ వస్తాయి, టిప్స్ అండ్ ట్రిక్స్ చాలామంది పెడతారు, అది చూసి ఇంప్రూవ్ చేసుకోండి. గేమ్ ప్లే ఇంప్రూవ్ చేసుకుంటే రేపు అన్న రోజు మనకే యూజ్ అవుద్ది. ఓకే, ఇదన్నమాట ఈరోజు మన ఈ వీడియో. ఎవరైతే హ్యాక్స్ ఆడుతున్నారో, ఎవరైతే హ్యాకర్తో ర్యాంక్ పుష్ చేస్తున్నారో, ఎవరైతే హ్యాకర్లే టీంలో ఉండి మాట్లాడుతున్నారో, టీంలో ఉంటే మాట్లాడితే ఏమవుతుంది అనుకోండి, కాకపోతే ఒక గేమ్ స్టార్ట్ అయ్యి మీరు బ్యాక్ వచ్చేసినా మీ అకౌంట్ అనేది ఇమ్మీడియట్గా సస్పెండ్ అయితే అయిపోద్ది అనమాట. ఓకే, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. సో ఈ వీడియో ఎందుకు చేశారంటే అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని అయితే చెప్పాను. సో ఇదన్నమాట ఈరోజు మన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అందరికీ టాటా బాయ్, సీ యూ, సెలవు, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.